తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. బెంగాల్ టైగర్ సినిమా తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న రవితేజ ఈ గ్యాప్ లో ఒక్క సినిమా కూడా చేయకుండా తన లుక్ ను టోటల్ గా మార్చేసుకుని ఇప్పుడు వచ్చేసాడు. పటాస్, సుప్రీం లాంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్ లో బ్లైండ్ హీరోగా నటించిన రవితేజ ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చేయగా, చాలా మంది స్టార్ హీరోల దగ్గరికి వెళ్లిన ఈ కథ తిరిగి తిరిగి రవితేజ దగ్గరికి రావడం, ఆ కథను రవితేజ ఎలా చేశాడనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండి. కథ ఇది వరకు కనుపాప అనే డబ్బింగ్ సినిమా చూసిన వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది, కానీ ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ ని ఓ రేంజ్ లో వాడుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. హీరోయిన్ ని హీరో సేఫ్ చేయడం అనేది సింగిల్ లైన్ స్టోరీ, కానీ ఇక్కడ హీరోకి కళ్ళు కనిపించవు కాబట్టి ఎలా హీరోయిన్ ని కళ్ళు కనిపించని హీరో సేఫ్ చేశాడు అనేది సినిమా స్టోరీ. ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి కామెడీ సీన్స్ తో అలరించిన అనిల్ రావిపూడి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ తో అలరించాడు. మంచి ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత సినిమా సీరియస్ గా వెళ్తుంది అనే టైంలో గున్నా గున్నా మామిడి సాంగ్ సీన్స్ తో థియేటర్ షేక్ అయ్యేలా చేశాడు. తర్వాత కొంత స్లో అవుతూ సాగే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటూ క్లైమాక్స్ లో మళ్లీ ఫైట్స్ తో ఎండ్ అయ్యేలా చేశాడు. కళ్ళు కనిపించని వ్యక్తి దృష్టికోణం అద్భుతంగా ఉంటే ఎలా ఉంటుంది అనేది సినిమా కాన్సెప్ట్. హీరో క్యారెక్టర్ ఇదే కోణంలో ఉండటం, యాక్షన్ ఎపిసోడ్స్ లో హీరో ఇది విపరీతంగా వాడటం కొన్ని సమయాల్లో అద్భుతంగా అనిపించినా కొన్ని సమయాల్లో మాత్రం ఓవర్ గా అనిపించడం కామన్. అది పట్టించుకోకుండా సినిమాని సినిమాగా చూస్తే మాత్రం రవితేజ అలాంటి రోల్ లో అదరగొట్టిన విధానం ఆకట్టుకుంటుంది. హీరోయిన్ మెహరీన్ మరోసారి తన లుక్స్ తో ఆకట్టుకోగా సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కొంతవరకు ఆకట్టుకున్నారు. కామెడీ ఎపిసోడ్స్ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ హిలేరియస్ గా వర్కౌట్ అవ్వగా సెకండ్ హాఫ్ లో ఒకటి రెండు ఎపిసోడ్స్ లో రెస్పాన్స్ పీక్స్ లో వచ్చింది. ఇక మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ తమ పనుల్లో సక్రమంగా నిర్వర్తించారు. ఇక సంగీతం విషయానికి వస్తే సాయి కార్తిక్ అందించిన పాటలు యావరేజ్ గా ఉండగా విజువల్స్ బాగున్నా సాంగ్స్ ఇంకాస్త బాగుంటే బాగుండు అనే ఫీలింగ్ అనిపించింది. ఇక నిర్మాత దిల్రాజు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయనే చెప్పాలి. సినిమా అంతా ఫుల్ కలర్ ఫుల్ గా భారీ రిచ్నెస్ తో కూడుకొని ఉండటం విశేషం. అనిల్ రావిపూడి కొత్త కథను రాయకుండా కొన్ని సినిమాలను ప్రేరణగా తీసుకుని సరికొత్త ప్రయోగం చేయకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కామెడీ ఎపిసోడ్స్ తో ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ లో స్లో అవ్వకుండా చూసుకుని ఉంటే మరింత బాగుండేది అనిపించింది చూసిన వారందరికీ. ఓవరాల్ గా అనిల్ రావిపూడి డైరెక్టర్ గా హ్యాట్రిక్ కొట్టినట్లే అని చెప్పాలి. మొత్తం మీద దీపావళి సెలవుల్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు రాజా ది గ్రేట్ గురించి సింగిల్ లైన్ లో. కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించి ఈ సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.